వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళకి మన స్పెషల్ రెసిపీ ఆరోగ్యకరమైన అవిసాక పూలతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొదటిగా కుక్కర్లో ఒక కప్పు శనగపప్పును తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కడిగిన తర్వాత నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు రుచికి సరిపడ ఉప్పు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అవిసె పూలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అవిసె పూలని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా ఉప్పు నీళ్లు పోసుకుని బాగా కడిగి నీళ్లను ఒంపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్లో 2 ఎండుమిర్చీలు వేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని వేగనివ్వాలి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. రుచికి సరిపడ ఉప్పు, కరివేపాకును వేసుకుని కలుపుకుని వేగనివ్వాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ పైన పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా కలుపుకుని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న అవిసె పూలను వేసుకుని మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ అవిసె పూల మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.